ట్రైన్ డ్రైవర్ బాబు, కారులోంచి అమ్మ స్పీడ్గా దిగారు, మీకంటే స్పీడ్గా అమ్మగారు లోపలికెళ్లారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం తెలడానిక? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దు. వంటవాడి వంటవాడి రెండులోనే ఉండు. నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటోని కాదురా, ఈ ఇంటోనే ఎవరెవరు ఎలా మంటలు పెడతారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. వంటటానికి టచ్ రా, టైటానిక్ టైటానిక్. ఇప్పుడు ఏంటి లాభం ఏంటల్లి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు. ఇప్పటికే మించిపోయింది ఏమలేదు. కౌగిలేంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేయకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు, ఏడిస్తే మగాళ్ళు లొంగరు, ఎదిరించాలి, అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది గానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేసాను. పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం, ఆలోచించండి. నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనాలు చూసుకోవడం మంచిది, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతుంది. చంది కాఫీ. గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులే అని నేను పడుకుడిపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థమైన మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానండి. ఓ అదే, పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్కి వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏంటి శాంతి అలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి, అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను విన్నవద్దు. అరే విజయ్. నాన్న విన్నావా? అంతా విన్నాను రా. దీనికి అంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేయమంటావా? చేశా అలా ఎందుకంటాను? మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్. పైగా నేను వాడి దగ్గరికి వెళ్తూ అనితకి ఏం మాత్రం ఇష్టం. వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడిని నేను ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి. ప్రకాష్ నువ్వంటే చాలా జలస్ గా ఉందిరా నాకు. ఏరా ఎందుకని? అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్, అంతా నీవంటే పడతారు ఎందుకురా? కచ్చాక్. ఎందుకో తెలుసా? బికాజ్ ఐ'మ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్, దట్స్ మై స్టైల్. కచ్చాక్. ఎవడ్రా వాడు? ఆ విజయ్ గారు లేడు, వాడి బాబురా. ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్. వాట్ వాట్? నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు. అనిత కాపురం చక్క పట్టడానికి నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు, ఆవేశపడి నేను కొట్టాడు. అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. చడం ఎరా, ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడంట ముసలోడు. అయ్యా, కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు, పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. చడం. ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా, అమ్మాయిల్ని తాచే బ్రోకర్వా. అమ్మాయి అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయారా? ఏం కూసావురా నన్ను ముసలి నక్క. మా నాన్న మీద చేయి చేసుకుంటావరా? నేను ఇక్కడ నరికి పోగులు పెడతాడరా ఫ్రెండ్. కొడతావా ఫ్రెండ్? ఫ్రెండ్ కు స్పెల్లింగ్ తెలియని నీకు ఈ లఫంగడవు ఫ్రెండ్. నీకు అంత డెకరేషన్ లేదు, నువ్వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు. నువ్వు బురదలో దొల్లే జంతువు అని, నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసి వచ్చింది ఆయనకి. షేమానియో రండనా. మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. నమ్మవా? ఒక్కసారి అలా దూరంగా చూడు, అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తోందా? కనిపిస్తుంది. కానీ కలవు కదా, అంటే
మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం? అవును. నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది. అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు. చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు. వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణ అడుగు. నా మాట విను. డెకరేషన్ జారిపోతుంది, ఎవరైనా చూస్తారు. నా మీద కోపం పోయిందా? జరిగిందంతా మర్చిపోతారు కదా. మర్చిపోతాను. ప్రామిస్.